దేవుని నామమున అందరికీ శుభములు. సామాన్య 4వ శుక్రవారము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 8వ వచనం వరకు. సోదరులుగా ఒకరిని ఒకరు సర్వదా ప్రేమింపుడు. పరాయి వారికి ఆతిథ్య మొసకుటలు అశ్రద్ధ చేయకుడు. దాని వలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి. మీరు వారితో పాటు ఖైదీలైనట్లుగా చెరసాల యందున్న వారిని స్మరింపుడు. మీరు శరీరముతో ఉన్నారు కనుక బాధల పొందుచున్న వారిని స్మరింపుడు. వివాహము అందరి చేతను గౌరవింపబడవలెను. వివాహ బంధము నిష్కల్మషమైనదిగా ఉండవలెను. ఏలయనా అవినీతి పరులను వ్యభిచారులను దేవుని తీర్పునకు గురియగుదురు. ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు. ఉన్నదానితో తృప్తి చెందుడు. ఏలయనా నేను మిమ్ము ఎప్పుడూ విడవను, ఈనాటికి ఎడబాయను అని దేవుడు చెప్పెను. కనుక ధైర్యముతో మనము ప్రభువు నాతోడు నీడ, నేను భయపడను, మానవుడు నన్ను ఏమి చేయగలడు అని పలుకుదము. దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను తలంచుకొనుడు. వారు ఎట్లు జీవించి మృతి చెందిరో విచారించి వారి విశ్వాసమును అనుసరింపుడు. నిన్న నేడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 6వ అధ్యాయము 14వ వచనము నుండి 29వ వచనము వరకు. ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను, హేరోదురాజు అది వినెను. స్నాపకుడగు యోహాను మృతులలో నుండి లేచెను, అందువలననే ఇతని యందు అద్భుత శక్తులు కార్యరూపములు తాల్చుచున్నవి అని కొందరును, ఇతడు ఏలియా అని మరికొందరు, ఇతడు ప్రవక్తలలో ఒకనివలే ఉన్నాడు అని ఇంకా కొందరు చెప్పుకొనుచుండిరి. కాని అది వినిన హేరోదు, నేను శిరఛేదన కావించిన యోహానే, మృతులల నుండి లేపబడెను అని పలికెను. తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేసెను. ఏలయన అతడు హేరోదియాను వివాహమాడి ఉండెను. అంతేకాక యోహాను, నీవు నీ సహోదరుని భార్యను పెండ్లాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను. హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను. కాని ఆమెకు అది సాధ్యము కాకపోయెను. ఏలయన యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను, వానిని ఆలకింప మనసు కలవాడై ఉండెను. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను. హేరోదు తన జన్మదినమున కొలువు ప్రధానులకును న్యాయాధిపతులకును గలిలియా సీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హేరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి, నీ ఇష్టమైన దానిని కోరుకొనుము ఇచ్చెదను, నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకముగా పలికెను. అప్పుడు ఆమె వెలుపలకు పోయి తన తల్లితో, నేనేమి కోరవలయను అని అడుగగా ఆమె,
స్నాపకుడగు యోహాను తలను కోరుము అని చెప్పెను. అంత ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి స్నాపకుడగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపుము అని కోరెను. అందులకు రాజు మిగులా బాధపడెను. కాని అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను. కనుక అతడు యోహాను తలను తీసుకురమ్మని అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పల్లెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ వృత్తాంతమును వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.